జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మక ద్రోహి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నమ్మక ద్రోహ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కోకొల్లని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అసలు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? తీవ్రమైన సంక్షోభం సిచ్యువేషన్ లో మన రాష్ట్ర ప్రభుత్వం కాదు ప్రస్తుత ప్రపంచం అంతా తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు ఇటువంటి టైంలో మద్యపాన నిషేధం చేస్తాను, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను, మహిళలందరికీ న్యాయం చేకూర్చేస్తానని ప్రగల్భాలు పోయి ఎన్నికల్లోని మహిళల చేత ఓట్లు వేయించుకొని తీర అవకాశం వచ్చినప్పటికీ కూడా అందులో ఉన్నది ఏంటంటే తీవ్రమైన సంక్షోభ సమయంలో కూడా ఎంతో కొంత అవకాశం వచ్చింది ఈరోజు మద్యపాన నిషేధం చేయడానికి. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కేవలం అతని స్వార్థానికి రాష్ట్రాన్ని బలి చేసే ఉద్దేశంతో కరోనా నేపథ్యంలో ఈరోజు మద్యం షాపులు అన్ని కూడా ఓపెన్ చేయడం చూస్తుంటే ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అని చెప్పుకోవడానికి ఉదాహరణ ఉంటుందా నేను అడుగుతున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో పాదయాత్ర జరుగుతున్నప్పుడు అంతసేపు కూడా అక్క చెల్లి అని చెప్పి ముద్దులు పెట్టి మీకు అసలు మద్యపాన నిషేధం నేను పూర్తిగా చేసేస్తాను, దశల వారీగా పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి వారిని నమ్మ పలికి ఏ ఆడపిల్ల అయినా ఏ మహిళ అయినా కూడా దేన్నైనా నమ్మినా నమ్మకపోయినా మద్యపాన నిషేధం చేస్తారంటే మాత్రం ఆ ప్రభుత్వాన్ని నమ్ముతుంది. అదే రకంగా ప్రతి మహిళ కూడా ఈరోజు అదే నమ్మకంతో జగన్ అన్న వస్తాడు, మద్యపాన నిషేధం చేస్తాడు, ఈ రోజు మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నా కుటుంబానికి నా పిల్లలకి ఉపయోగపడతాయి, ఈ మద్యం షాపులకి బానిసవకుండా నా భర్త ఆరోగ్యం బాగుంటది అని ఎన్నో కలలు కన్న మహిళ ఈరోజు ఓట్లేసి గెలిపించిన తర్వాత సంవత్సరం తర్వాత దశల వారీగా చేస్తానన్నో బానే ఉంది. దశల వారీగా చేసే సమయం ఆసన్నమైంది జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది అవన్నీ మానేసి ఈరోజు ఒక విషయం ఆలోచించుకుంటే 40 రోజులుగా ప్రజలందరూ కూడా లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఇళ్లకే పరిమితం అయ్యి ప్రాణాలు నరిచేతిలో పెట్టుకొని బయటకు వెళ్తే ఎక్కడ కరోనా వస్తుందేమోనని మాస్కులు కట్టుకొని శానిటైజర్స్ రాసుకొని రోడ్ల మీదకి వస్తున్న ఇటువంటి తరుణంలో 40 రోజుల పాటు మధ్యాహ్నానికి దూరంగా ఉండి చాలా మంది కొంతమేరకు ఏదైనా ఒక ఎడిక్షన్ అన్నది మారాలంటే 40 డేస్ టైం పడుతుంది. అందుకే మనం సాధారణంగా చూసుకుంటే అయ్యప్ప మాలలు ఈ 2 డేస్ ఇవన్నీ కూడా 40 డేస్ ఉంటుంటాయి మనం అబ్జర్వ్ చేసుకుంటే. అటువంటి అవకాశం ఈ రోజు వచ్చింది 40 రోజుల పాటు మధ్యాహ్నానికి దూరంగా ఉండి ప్రజలందరూ కూడా బతుకుతున్నారు, బతక లేకుండా మాత్రం ఎవరు లేరు, బతుకుతున్నారు. అటువంటి నేపథ్యంలో ఈ 40 రోజులు మద్యం లేక ఎంతమంది ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఒకవేళ అటువంటి ఫిజికల్ అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే దాన్ని ఎలా అధిగమించాలి, ఒక లాజికల్ థింకింగ్ లో గనక ఇల్లుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ టైం అన్నది దశల వారీగా మద్యపాన నిషేధం చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం. అటువంటిది పక్కన పెట్టి ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ 40 రోజుల తర్వాత ఏదో కొంపలు మునిగిపోతున్నాయి, దేశం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అడుగంటికి పోయింది అనుకునే రీతిలో బయటకు వచ్చి మద్యపాన మద్యం షాపుల తాలూకా అన్ని కూడా ఓపెన్ చేసి ఈరోజు మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మహిళల పరిస్థితి ఏంటంటే నిన్న మొన్న మనం చర్చించుకునేటప్పుడు కూలి పనులు లేవు ఇచ్చిన జగన్మోహన్ మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 1000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చారు. రేషన్ ఎప్పుడు రెగ్యులర్ గా ఇచ్చిన రేషన్ 3 సార్లు రేషన్ ఇచ్చారు. అంటే 2 నెలల కాలము 2 సార్లు రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో దాంతో కలిపి 3 సార్లు రేషన్ ఇచ్చారు. అంతకు మించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఆసరా లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి ఆసరా లేకపోతే ఎవరో దాతలు ఇచ్చిన కూరగాయలతో ఒక పూట తిని ఒక పూట తినకుండా ఒక పూట పస్తులుండి పిల్లల కడుపు నింపుతున్న ఇటువంటి తరుణంలో వాళ్ళ దగ్గర ఉన్న అరాకూర డబ్బులు కూడా ఈరోజు భర్తలు ఈరోజు ఉదయాన్నే 7 గంటల నుంచి మద్యం షాపుల దగ్గర క్యూలు చూస్తానండి నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఇప్పుడు ఏ ఆడపిల్ల ఎవరితో చెప్పుకుంటుంది అతను ఆవిడ గోడు, ఏ ఆడపిల్ల ఈరోజు ఆ కడుపు గట్టిగా మాట్లాడితే గృహహింసలు ఎక్కువవుతాయి టైంలో. అటువంటి లాక్డౌన్ సిచ్యువేషన్ లో అందరూ ఇంట్లో ఉన్న సమయంలో మద్యం షాపులు ఓపెన్ చేసుకుని మహిళల పొట్ట కొట్టి మహిళల తాలూకా ఆత్మాభిమానాన్ని దెబ్బతిని వాళ్ళ ఇంట్లో గృహహింసలకి పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్నారంటే మహిళల మీద అంత చిత్తశుద్ధి ఉందా? కనీసం మహిళలకు మీరు ఇచ్చిన మాట మీద చిత్తశుద్ధి ఉందా? మద్యపాన నిషేధం అని చెప్పిన మాట ఏమైంది? ఎందుకు ఈ రోజు ప్రజల జీవితాలతో మహిళల జీవితాలతో పబ్జి గేమ్ ఆడుతున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. ఈ రోజు అంటే మీరు ఇంట్లో కూర్చొని మీ ఒక్క ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోద్ది, ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి చాలా మంది ఈ రోజు చెప్పాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ తాలూకా లీడర్స్ కూడా చాలా మంది కాల్స్ చేసి ఏం జరుగుతుంది సిచ్యువేషన్ లో అడిగే పరిస్థితి, వైఎస్ఆర్సీపీకి ఓట్లేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ రోజు ఏం జరుగుతుంది అనే పరిస్థితి ఈ రోజు టీవీలు చూస్తారంటే సిగ్గు అనిపిస్తుంది. నేషనల్ మీడియాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మద్యం షాపుల దగ్గర ఎంతెంత మంది జనాలు ఉన్నారు, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు వేసుకోండి, శానిటైజర్లు వేసుకోండి అని టీవీల్లోని రేడియోల్లోని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు అదే ఫిజికల్ డిస్టెన్స్ లేకుండా కనీసం మాస్కులు లేకుండా బ్రాందీ షాపుల ముందు వైన్ షాపుల ముందు వేల కొద్ది జనాలు ఎండల్లో నిలబడ్డారంటే
రేపు పొద్దున్న కరోనా విషయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరి ప్రాణాలు పోతాయి? ఎవరి ప్రాణాలను అడ్డు పెట్టుకొని ఈరోజు నీ జేటాక్స్ గురించి, నీ బ్రాండ్లు అమ్ముకోవడానికి గురించి ఈరోజు ఎవరి జీవితంతో ఆడుకుంటున్నావు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఈ రోజు మద్యం తాలూకా జేటాక్స్ నీకు డబ్బులు వసూలు కావట్లేదనా? ఆఖరికి నీ బ్రాండ్లు అమ్ముడుపడట్లేదనా? నీ బినామీలకు డబ్బులు రావట్లేదనా? ఈరోజు ఇంత ఆదరా బాదరాగా వచ్చి బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి నేను వైన్ షాప్స్ తీస్తానన్నా బుద్ధి ఉందా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమైపోయిందయ్యా నీ తెలివి? డబ్బులు అంటే ఓట్లు అడిగుకొని పాదయాత్రలు చేసి ఏదో నీ నోటుకు వచ్చిన హామీలు ఇచ్చేసి ప్రజలే పోతారులే అని చెప్పి ఈరోజు తాడేపల్లి ఇంట్లో కూర్చుంటున్నావే, అసలు నీ బుర్ర ఏమైంది, నీ బుద్ధి ఏమైంది? ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి మద్యం షాపుల దగ్గర లైన్ లో నుంచొని, ఎండనక వాననక లైన్ లో నుంచొని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని ఆ ఉన్న డబ్బును కూడా వాళ్ళు తగలేసి అక్కడ తగలేసి ఇంటికి వచ్చి పిల్లాన్ని పిల్లల్ని తంతా ఉంటే ఆ ఉసిరి పో నీకు తగలదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే. అంటే ఆ తాలూకా జేటెక్స్ కావాలి, లేదు అనుకుంటే ఆయన తాలూకా బినామీలకి డబ్బులు కావాలి. ఆయన ఇచ్చిన బ్రాండ్లు, అది తలక మానేసిన బ్రాండ్లు, అవి ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు రావాలని ఉద్దేశంతో ఈరోజు ప్రజల మీద అధిక భారం. మళ్ళా ఏదో సీతమ్మ కబుర్లు మాట్లాడుతున్నాడు అనమాట, శ్రీరంగ నీతులు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమని, సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఉన్నాను కాబట్టి మద్యం ధరలు పెంచుతున్నాను అని. సిగ్గుండాలి ఇటువంటి టైంలోనా మద్యం ధరలు పెంచుతావు? ఇటువంటి టైంలో అసలు మద్యం దుకాణం ఓపెన్ చేయటమే తప్పు, దానిలో మద్యం ధరలు పెంచుతున్నాను అని చెప్పటం ఇంతకన్నా సిగ్గు చేయటం. అంటే అఫ్ కోర్స్ వైఎస్ఆర్సీపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ లీడర్స్ కి కూడా అది అంటే మద్యం అనేది చాలా ఈజీగా తీసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే లాక్డౌన్ సిచ్యువేషన్ లో కూడా మద్యం షాపుల్లోని వాళ్ళకి చెప్పాల్సిన లెక్కకు తగ్గించి కూడా, అంటే నాట్ సార్ వాలంటీర్లు నాట్ సార్లు కాసారు తయారు చేశారు, అదే విధంగా మద్యం షాపులు ఏమో లిక్కర్ చీప్ లిక్కర్ సమ్మేశారు, ఏర్లై పారింది. అమ్మ ఒడి పథకం కింద వీళ్ళు ఇది కూడా ఆలోచించుకోవాలి. వీళ్ళు అమ్మ ఒడి పథకం అని చెప్పి ఆ పథకం ఈ పథకం అని చెప్పారు, కానీ జగన్ అన్న నోటు తిట్ట పథకం అని ఇంక వేరే పథకం పెట్టినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అందరూ కూడా నాటు సారాలు అవి తయారు చేసి. అంటే వాలంటీర్లేమో నాటు సార్ తయారు చేస్తారు, లీడర్లేమో చీప్ లిక్కర్లు అమ్ముతారు, చీప్ లిక్కర్లు సప్లై చేస్తారు. ఆఖరికి మా రాష్ట్రంలో ఏముండయి, మీరు వింటున్నారా ఇది, మా రాష్ట్రంలో ఎలుకలు కూడా మద్యం తాగుతున్నాయండి. సిగ్గుచేటు. పక్క జిల్లాలు పక్క రాష్ట్రాల వాళ్ళు నవ్వుకుంటున్నారు కూడా మనల్ని చూసి. ఇటువంటి అసహ్యమైన పరిస్థితిలో ఈ టైంలో అసలు అవసరమా అండి మద్యాన్ని అమ్మడం కానీ మద్యం మీద మనం మాట్లాడుకోవడం కానీ అవసరమా అండి? ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కళ్ళుగీత కార్మికులు, కళ్ళుగీత కార్మికుల మీద ఎన్ని కేసులు పెట్టారండి. కళ్ళుగీత కార్మికులు అనేది వాళ్ళకి స్వచ్ఛందంగా వాళ్ళ కుల వృత్తి అది. అంటే తాటి చెట్ల దగ్గర కానీ ఈత చెట్ల దగ్గర కానీ వాళ్ళ కళ్ళు తయారు చేసుకొని వాళ్ళు అమ్ముకునే పరిస్థితిలో వాళ్ళు పొట్ట కొట్టి ఏమైనా అంటే వచ్చి ఫిజికల్ డిస్టెన్స్ లేదు, మీ మొహాలు మాస్కులు లేవు, ఇద్దరు ముగ్గురు అదే చెట్లు కింద కూర్చొని ఇద్దరు ముగ్గురు అది ప్రకృతి ఇచ్చిన ఆ కళ్ళు అన్న పదార్థాన్ని కళ్ళుగీత కార్మికులు అక్కడ అమ్ముకొని వాళ్ళ జీవనం సాగిస్తున్న టైంలో ఎంతో మంది కళ్ళుగీత కార్మికుల మీద మీరు కేసులు పెట్టారు. కేసులు పెట్టి వాళ్ళకి ఏం సమాధానం చెప్పారంటే COVID-19 తాలూకా సిచ్యువేషన్ ని మీరు ఎదుర్కోవాలి, అంటే మీరు డిబేట్ చేస్తున్నారు, వాళ్ళ వైలేషన్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీద కేసులు పెడుతున్నాము అన్నారు. మరి ఇప్పుడేంటి, ఒక్కసారి మద్యం దుకాణాల దగ్గర చూసారా? అంటే పొట్టకూటి గురించి కులవృత్తి చేసుకునే కళ్ళుగీత కార్మికులు నీకు జేటాక్స్ కట్టరు కదనయ్యా, అందుకదా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తావు? అలాంటే అంత చులకన అయిపోయారా నీకు? ఈ రోజు మద్యం షాపుల దగ్గర నుంచి నీకు జేటాక్స్ వస్తుంది, మళ్ళా పైగా ప్రగల్భాలు పలుకుతున్నావు, నాకు 5,000 కోట్లు వస్తుంది ఆదాయం, గవర్నమెంట్ కి ఆదాయం 5,000 కోట్లు వస్తుంది ఇలా పెంచిన ధరల వల్ల అని. మరి 6,000 కోట్లు ఏమీ కాకుండా ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టులకు ఇచ్చి పడేశావు, అంటే ప్రజల సొమ్ము, ఈ రోజు ప్రజల రక్తం తాగుతున్నావు. అంటే నేనేమన్నా ఒకసారి ఆలోచించుకోవాలి, ప్రజలు కష్టపడిన సొమ్ము ఈ రోజు ఎంతో కొంత దాచుకున్న సొమ్ము ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో పనులు లేక అల్లాడు పోతున్న టైంలో మద్యం దుకాణాలు పేరు పెట్టుకొని మద్యపాన నిషేధం వంక పెట్టుకొని ధరలు పెంచి ఈరోజు ప్రజల రక్తాన్ని పీల్చు తీసుకుంటున్నామన్న సంగతి మర్చిపోకూడదు. దయచేసి నేను అది చెప్పేది ఏంటంటే, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే 45 రోజులుగా ఇళ్ళకి పరిమితం అయిపోయిన చాలా మంది ప్రజలు, చాలా మంది అందరు ప్రజలు కూడా ఈరోజు ఎలా బయటకు ఎన్ని ఎంత తొందరగా బయటకు వస్తే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా స్టిమ్యులన్ అవుతుందని ఎవరికి వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఉన్న దాంతో తృప్తి పడుతూ ఉన్న దాంట్లో వండుకొని తింటూ వాళ్ళకి పిల్లలకి పెడుతూ ప్రభుత్వం సూచించిన సూచనల మేరకు ఇల్లు కదలకుండా ఇంట్లోనే ఉంటే నువ్వు ఈ రోజు చేసిన పనికి ఆ COVID-19 కేసులు విపరీతంగా పెరిగితే మరి ఇంకా ఎన్ని నెలలు ఇంట్లో కూర్చుంటారు పనులు లేక తిండి తిప్పలు లేక? నువ్వు చేసిన పనికి మద్యం షాపులు ఓపెన్ చేసి
అక్కడ కోకొల్లలుగా జనాలు ఒక్కసారి టీవీలు బయట పబ్జి గేమ్ పక్కన పెట్టి బయటకు రావయ్యా జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి టీవీలు ఆన్ చేసుకుని చూడమని, నువ్వైనా చూడు లేదంటే నీ నీ సిబ్బందినైనా చూడమని, కనీసం అక్కడ చూస్తే కనుక తెలుస్తుంది COVID-19 కేసులు కనుక మళ్ళా పెరుగుతా ఉంటే. ఇప్పుడు ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి. గుంటూరు, కృష్ణా ఇవన్నీ కూడా రెడ్ జోన్స్. అక్కడ అన్ని కూడా ఒకసారి ఆ జిల్లాలో మండలాల చుట్టుపక్కల మండలాల్లో చూడండి, వీళ్ళు తెలివితేటలు ఎంత పీక్స్ లోకి వెళ్ళిపోయినాయి అంటేనండి, మండలాల వారీగా రెడ్ జోన్ గ్రీన్ జోన్ అంట. ఆ మండలాల్లోని గ్రీన్ జోన్ ఉన్న మండలాల్లో మద్య షాప్ ఉంటే రెడ్ జోన్ వచ్చి తాగడం అంటే ఇదంతా కలగా పొలగం అవుదా? ఆ రెడ్ కా ఈ గ్రీన్ కాస్త రెడ్ జోన్ లో ఉన్న వాళ్ళు వస్తే అది కూడా రెడ్ జోన్ కాదా? ఆ ఇంగితం లేదా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారండి సలహా ఇవ్వడానికి? అసలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అడ్మినిస్ట్రేషన్ తెలియదు, మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు 45 రోజులుగా ఇంట్లో ఉండే మనిషి ఒక్కసారిగా మళ్ళీ ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో లాక్ అవ్వాలంటే ఏంటి పరిస్థితి? అంటే మీ ఆదాయం పెంచుకోవటానికి, మీ జే ట్యాక్స్ వసూలు చేసుకోవడానికి 45 రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజల తాలూకా కష్ట నష్టాలు గాలికి వదిలేసి ఈ రోజు తిరిగి మళ్ళా వాళ్ళని కోవిడ్ పేషెంట్ల కింద మార్చడానికో, లేదంటే పేషెంట్లు పెరుగుతున్నప్పటికీ మొత్తం రెడ్ జోన్ అయ్యి ఆటోమేటిక్ గా ఈ రోజు మళ్ళా లాక్డౌన్ సిచ్యువేషన్ లో May 17th వరకు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ ఇటువంటి సిచ్యువేషన్ కనుక క్రియేట్ అయితే మళ్ళా ఇంకో 2 నెలలు మనం ఇళ్లలో కూర్చోవడం ఖాయం. దయచేసి ఇది కూడా మనందరం ఆలోచించుకోవాలి. అసలు గుర్తున్నవాడు ఎవడైనా ఉంటే, అడ్మినిస్ట్రేషన్ తెలిసినవాడు ఎవడైనా ఉంటే మద్యం షాపులు ఓపెన్ చేసుకోరు జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలి. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి నీకు చేతులు రావట్లేదు. కొన్ని మీ నాయన పేరు పెట్టుకోలేదంటే నీ పేరు పెట్టుకో, ప్రతి ఒక్కదానికి నీ పేరు పెట్టుకుని వస్తున్నావు కదా, ఏదో మన జేబులోంచి డబ్బులు తీసినట్టుగా జగనన్న అమ్మ ఒడి పథకం, జగనన్న విద్యా దీవెన ఏదేదో పెట్టారు కదా, కొన్ని జగనన్న క్యాంటీన్ అని పెట్టుకో. 4,000 లోపలికి వెళ్ళేటట్టుగా పేదవాడికి భోజనం పెట్టు, 5 రూపాయలకి భోజనం పెట్టు. అది కాకుండా అధిక ధరలు పెంచి మద్యం దుకాణాలు తెరిపించి కరోనాని పరోక్షంగా అంటే సహజీవనం చేయమన్నారు, కానీ మీరే దగ్గరుండి సహజీవనం చేయిస్తారనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కరోనాతో ఈ విధంగా. ఇంకొకటి ఏంటంటే ఇందులో బ్యూటీనెస్, గ్రోసరీస్ కొనుక్కోవటానికి ఇంట్లో సరుకులు కొనుక్కోవడానికంట ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పర్మిషన్ అంట, మరి మద్యం కొనుక్కోవడానికంట 11 గంటల నుంచి 7 గంటల వరకు పర్మిషన్ అంట. 9 గంటలకి ఇంట్లోకి వెళ్ళిన వాడు 11 గంటలకు మళ్ళీ బయటికి రాడా? ఇంకా లాక్డౌన్ ఏముంది? ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ తో మీకు సంబంధం ఏముంది? మీ మూర్ఖత్వానికి, మీ తాలూకా తెలివితేటలకి లాక్డౌన్ ఎత్తేయండి. లాక్డౌన్ ఎత్తేసి ఒక్కసారిగా మీరు ఇంట్లో మీ తాడేపల్లిలో మీ కుటుంబం మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి, రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా మీకు సంబంధం లేదు కాబట్టి, ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఇంకెందుకండి లాక్డౌన్? పేరుక లాక్డౌన్. మీరు చేస్తున్న మాటలు ఏంటి, మీరు చేస్తున్న పనులు ఏంటి, మీరు ఇచ్చిన హామీలు ఏంటి? సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మద్యపాన నిషేధం మీద మీరు ముందుకెళ్లకుండా మీరు ఇటువంటి నిర్ణయాలు అంటే ఒక రకమైన చెప్పండి తుగ్లకి నిర్ణయాలు, తుగ్లకిని 100 మంది తుగ్లకిని ఒక దగ్గర తీసుకొస్తే ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పరిస్థితి అలాగే ఉంది, ఒక తుగ్లకిని భరించడమే చాలా కష్టమైపోయింది, 100 తుగ్లకలు కలిపితే ఒక జగన్మోహన్ రెడ్డి రావటం అనేది, అటువంటి పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండడం, అటువంటి పరిపాలనలో మహిళలు ఎంతో నమ్మి ఓట్లు వేయటం, ఈ రోజు బయటకు చెప్పుకోలేక లోపల ఉండలేక తమ చెప్పుతో తమ కొట్టుకునేటట్టుగా ప్రజలందరూ ఉండే పరిస్థితి వచ్చింది, దిక్కుమాలిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించాలి. నేను చెప్తున్నా మిగతా వాళ్ళకి ఈయనకి వచ్చిన ఆలోచనలకి ఒకసారి ఎవరికైనా చూపించండి జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే అలా వదిలేకండి అయ్యా బాబు, ఆయన ఏమైపోతారు? ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎప్పుడే ఉన్నది కదా లాక్డౌన్ ఇంకో 2 వారాలు ఉంది కదా, ఆ 2 వారాల్లో ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి. ఈ 40 రోజులు మానేశారు కదా, ఫర్దర్ గా ఏం చేస్తే వాళ్ళు ఇంకొంచెం మద్యపాన నిషేధం దిశగా ప్రజలు అలవాటు చేయొచ్చో ఒకసారి మీరు ఒక ప్రణాళిక వేసుకొని దాని పరంగా చేస్తే మహిళలకి, కనీసం మహిళలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు అన్నిట్లోని మహిళలకు అన్యాయమే చేశారు. ఆఖరికి ఇప్పుడు అత్యంత మేజర్ ఆస్పెక్ట్ అయినా ఈ మద్యపానం మీద కూడా మహిళలు పొట్ట కొట్టారు. దయచేసి ఈ విషయంలో ఒకసారి పునరాలోచించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి